హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నాను. నేను ప్రమద్ బల. ఇప్పుడు మనము ఎగ్ బజ్జీలు తయారు చేస్తామండి, 3 రకాల పిండితో. తైదు పిండి, గోధుమ పిండి, బియ్యం పిండితో ఎగ్ బజ్జీలు తయారు చేస్తామండి. మీరు కూడా చూసి ట్రై చేయండి. వెళ్ళిపోదామండి కిచెన్లోకి. ఓకేనా? మనం ఇప్పుడు 3 రకాల పిండితో ఎగ్ బజ్జీలు చేస్తామండి, ఎగ్ బజ్జీ తయారు చేస్తాము. 3 రకాల పిండి ఏం పిండి అంటే తైదు పిండి, గోధుమ పిండి, బీప్ పిండి అండి. బీప్ పిండి వచ్చి ఇంత కప్పుతో సగము, తైదు పిండి 4 స్పూన్లు, గోధుమ పిండి 4 స్పూన్లు. ఇప్పుడు మనం ఇందులో ముందు 1-2 స్పూన్లు పెరిగేసేసుకున్నాము. అంటే బజ్జీలు అంటే శనగపిండి వేస్తారు కదండి, ఎక్కువ ఈస్ట్ వేస్తారు కదండి శనగపిండి. అది కాకుండా నేను గోధుమ పిండి, తైదు పిండి, బియ్యం పిండితో ఈరోజు ఎగ్ బజ్జీ తయారు చేస్తామండి. ఇప్పుడు మనం ఇది 1 స్పూను కారం, తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, ధనియాల పొడి 1/2 స్పూన్ అండి వేసేసుకుంటున్నాను. ఇందులో 1/2 స్పూన్ జీలకర్ర, మిరియాల పొడి 1/2 స్పూన్ అండి. ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నానండి కోడిగుడ్లు. చేసుకొని ఇలా ఒల చేసుకొని ఇలా చేసుకోవాలి, మధ్యలో కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనము చిటికెడు, వంట సోడా అండి వేసేసుకుందాం. ఇందులో ముందుగా బాండ్లు కూడా పెట్టేసుకున్నామండి. ఇది ఆయిల్ కాగుతూ ఉంటుంది కదండి, అందుకని ముందే వెలిగించేసుకొని పెట్టేసుకున్నాము. ఇప్పుడు దీన్ని రెడీ చేసేసుకున్నాము. కొంచెం వాటర్ వేసేసుకొని కలిపేసుకున్నాము. ఇలా చేసుకుంటే 10-15 నిమిషాల్లో ఎగ్ బజ్జీ రెడీ అవుతుందండి. శనగపిండి కన్నా ఈ పిండితో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అందు కాబట్టి నేను ఈ పిండితో చేస్తున్నాను, గోధుమ పిండి, బియ్యం పిండి, తైదు పిండి. ఇప్పుడు దీన్ని మనం కలిపేసుకున్నామండి. కొంచెం కలర్ అండి, కొంచెం కలర్ వేసేస్తున్నాను. దీన్ని బాగా మనకి ముద్దగా వచ్చే వరకు కలిపేసుకున్నాము. 1 నిమిషం అండి. ఇప్పుడు పిండి రెడీ చేసేసుకున్నామండి, రెడీ చేసేసుకున్నాము, కలిపేసుకున్నాము. ఇప్పుడు ఇందులో ఇవి ఎగ్ ముక్కలు, ముక్కలు చేసుకున్నాం కదండి, కట్ చేసి ముక్కలు చేసేసుకున్నాం కదండి, ఈ ఒక్కొక్క ముక్క ముంచి ఇందులో ఈ ఆయిల్లో వేసేసేయాలి. ఆయిల్ కూడా బాగా కాలిపోయిందండి. ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పిండితో చేసుకుంటే ఆరోగ్యానికి కూడా మంచిది. శనగపిండి మంచిది కాదండి, గ్యాస్ ట్రబుల్ వస్తుంది. అందుకని ఎక్కువ శనగపిండి వాడకండి, నేను మంచిది కాదు ఆరోగ్యానికి. ఎక్కువ మేము తైదు పిండి, గోధుమ పిండి, బియ్యం పిండి యూజ్ చేస్తామండి. ఏం చేసుకోవాలనుకున్నా శనగపిండి చాలా తక్కువ కాబట్టి ఈరోజు ఎగ్ బజ్జీ కూడా ఈ పిండితోనే చేస్తున్నాను. ఇప్పుడు బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఏం చేసుకొని తీసేసుకున్నాము. సరే కదండి, ఏమేమి కలిపాను ఐటమ్స్ దాంట్లో. మీరు కూడా ట్రై చేసేయండి, పిల్లలకి, మీ పిల్లలకు కానీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇలా చేసుకుంటుంది. శనగపిండి కన్నా ఇదే చాలా మంచిది కాబట్టి మీరు కూడా దీనితోనే ట్రై చేయండి. 10-15 నిమిషాల్లో రెసిపీ అండి ఇది. ఇప్పుడు కొంచెం ఐలో పెట్టుకున్నామండి, సిమ్లో పెట్టాము.
ఇప్పుడు కొంచెం తిప్పిన తర్వాత ఎగ్గు కనిపిస్తుంది కదండి, ఇలాగా ఈ కొంచెం పిండి వేసేసుకొని కవర్ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేసుకుంటే. తక్కువ టైంలో ఎక్కువగా ఎక్కువ రుచిగా ఉండే రెసిపీ అండి ఇది. ఇందులో వేసినవన్నీ మంచిగా కదండి, తైదు పిండి, గోధుమ పిండి, బియ్య పిండి మూడు బాగా సెక్కినసి. శనగపిండి అంటే మంచిది కాదు కాబట్టి ఎక్కువ నేను ఈ పిండినే వాడుకుంటాను దోశలకి కానీ. దోశ పిండిలో అనుకోండి మూడు రకాల పిండి కలిపి దోశ వేసేస్తాను. మళ్ళీ ఇది ఆ సైడ్ సైడ్ కాలిన తర్వాత మళ్ళీ ఇటు సైడ్ తిప్పేసుకున్నాం అండి. ఇలాగ తిప్పుకుంటే ఇప్పుడు మనం పైన పిండి వేసాం కదండి కొంచెం ఎగ్గు కనిపిస్తుంది అటు సైడ్ కూడా కలిపోతుంది తిప్పేసుకుంటే. ఉదయం పిల్లలకి టిఫిన్ లాగా చేసి పెట్టకండి, ఒక్క ఎగ్గు పెట్టమంటారు కదండి పిల్లలకి పెడతాం కదండి బాయిల్ చేసి. అలా కాకుండా ఇలాగన్నా ఇందులో ముంచేసి బజ్జీలు లాగా చేసేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు. ఎగ్గు తినాలంటే తినరండి, ఇష్టపడదు. చాలామందికి మామూలుగా బాయిల్ చేసిన ఎగ్గు తినాలంటే తినలేరు కాబట్టి ఇలా చేస్తే పిల్లలు తింటారు. వెరైటీ అనుకుంటారు కదండి, వెరైటీ బాగుందని తినేస్తారు. అందుకని అలాగే మీరు కూడా ట్రై చేయండి, చేసి మీ పిల్లలకు పెట్టుకోండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరు తిన్నా మంచిగా ఉంది. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు చేసుకొని తీసేస్తున్నాను. ఎలాగైనా తినొచ్చండి, ఏదైనా కారం ఉంటే కారంలో తినొచ్చు, లేదంటే ఒత్తిడి తినేసేయచ్చు. అన్నీ వేసాం కాబట్టి ఇందులో ఎలాగైనా పిల్లలంటే ఊరికి తినేస్తారండి. ఇంకా పెద్దవాళ్ళకి ఏమైనా కావాలంటే ఏదో ఒకటి పచ్చళ్ళు ఉంటాయి కదండి ఇంట్లో చెట్నీలు మమ్మల్ని నిలబడి ఉంటాయి కదండి నిలవ పచ్చళ్ళు అలాంటివి వేసుకొని తినేసేయచ్చు. బజ్జీలు రెడీ అయిపోయినాయండి. సరే కదండి, ఎంత తక్కువ తక్కువ టైంలో అయిపోయింది ఎగ్ బజ్జీలు. తీసేసుకున్నామండి, ఇంకా తీసేస్తామండి, రెడీ అయిపోయింది. బౌల్లోకి తీసేసుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి. చూడండి ఎలా వచ్చాయో. ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల్లో మళ్ళీ కలుసుకున్నామండి. బాయ్ అండి.